కమిషనర్ రమేష్ కుమార్ పై విరుచుకుపడ్డారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఫోటోలు పెట్టుకోవద్దని కొత్త రూల్ తీసుకువస్తున్నారని ఇది చాలా ఆక్షేపణీయంగా ఉందన్నారు. ఎన్నికలకు సక్రమంగా నిర్వహించడం చేతగాని నిమ్మగడ్డ తక్షణమే రాజీనామా చేసి వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. పెట్టుకుంటే ఫోటోస్ అంటే ఈ నేను సర్పంచ్ గా నిలుస్తా ఉన్నాను, మా తండ్రి గారు అనేక పర్యాయాలు సర్పంచ్ గా పనిచేస్తుంటాడు ఆ గ్రామంలో, నేను పలానాయన కుమారుడు నేను ఎన్నికల్లో నిలుస్తా ఉన్నాను ఆ తండ్రి ఫోటో పెట్టుకుంటారు, అవన్నీ కూడా ఎవరు ఆపగలుగుతారు, ఏ విధంగా అది చట్టవిరుద్ధమని నేను అడుగుతున్నాను. ఇవన్నీ కూడా ఎన్నికల నియమాల్లో లేకపోయినా కూడా కల్పించుకొని ఆయన ఇస్తా ఉన్నాడు. యాప్ తయారు చేశాడు. ఏంది యాప్? అది ప్రభుత్వం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకంగా పనిచేయడానికి చంద్రబాబు నాయుడు ఏదైతే ఆలోచన చేసి ఇచ్చాడో ఆ యాప్ని ఈయన రిలీజ్ చేశాడు. మరి ఈరోజు కోర్టు కూడా తీర్పు ఇచ్చింది, నువ్వు ఈ యాప్ను వాడడానికి లేదు, మళ్ళా 9వ తేదీ దాకా తర్వాత మళ్ళీ చెప్తామని. ఎవరైనా అయితే సిగ్గుతో తలంచుకొని రిజైన్ చేసి వెళ్ళిపోవాలి, నాకు వద్దు ఈ ఎన్నికల కమిషన్ పదవి అని చెప్పి. నువ్వు పట్టుబట్టి చంద్రబాబు కోసం పనిచేస్తున్నావు కాబట్టి ఇలాంటి దుర్మార్గమైన ఆలోచనలన్నీ కూడా చేస్తూ ఉన్నావు. మరి ఈరోజు చూస్తే ఎన్నికల ఉపకం జరుగుతూ ఉన్నాయి, ఉపకం జరుగుతావు అంటే నువ్వేమో జిల్లాలు పర్యటిస్తూ ఉన్నావు, పుణ్యస్థలాలంతా కూడా సందర్శిస్తూ ఉన్నావు, అంతా కూడా బాగానే ఉంది. దేనికి నువ్వు పుణ్యస్థలాలకు పోవడం, దేవాలయాలకు పోవడం ఎందుకు, నువ్వు చూడడం ఎందుకు, చేసిన పాపాలు కడుక్కోవడానికి అని అడుగుతూ ఉన్నాను. దురదృష్టకరంగా వ్యవహారం చేస్తున్నాడు ఇతన్ని. ఈ వ్యవహార శైలి చాలా ఆక్షేపణీయంగా ఉండేదే కాకుండా క్షమించవద్దని కూడా నేను చెప్తా ఉన్నాను. ఇవి నిన్న మనకు ఎన్నికలు జరిగాయి, అది ఎన్నికలు అంటే నామినేషన్స్ అని విధాలు పూర్తయ్యాయి. దాంట్లో 1991 మంది నామినేషన్లు వేశారు. మరి 2736, 1991 గాను 2736 గ్రామాల్లో ఈ సర్పంచ్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. దాంట్లో 513 ఇనానమస్ అయ్యాయి. ఇనానమస్ అయితే అదేవిధంగా